దేశ సమైక్యతకు మారుపేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో ఐక్యతా ప్రతిజ్ఞను చేయించారు. పటేల్ జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన చొరవతోనే సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయని అన్నారు బాబు. నమస్కారాలు. ఇప్పుడు జాతీయ సమైక్య ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందరం కూడా కుడిచే ముందర పెట్టుకొని ప్రతిజ్ఞ వ్యర్థంగా చేస్తున్నాం. నేను చెప్తాను, రిపీట్ చేస్తున్నారు, ప్రతిజ్ఞ చేసుకుంటున్నారు. భారతదేశ సమైక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణకు అంకితమవుతానని నా దేశ ప్రజల మధ్య ఈ సందేశాన్ని విస్తృతంగా వ్యాపింపజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆయన పేరు వినగానే మన దేవుడికి దేశభక్తి వస్తుంది, దేశ సమైక్యత కూడా ఉరకనే, దేశ సమగ్రత కూడా తప్పిలేక పరిస్థితి వస్తుంది. ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో బాగు తరాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా మనందరం ఆయన స్ఫూర్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దేశమంతా